ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో పావును వదిలినారో బిడ్డను చంపినారో ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తారో అనే ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సూత కప్పు కూడు పెట్టినాడని ఆచారాన్ని మంట కలిపినాడని ధర్మాన్ని బూడిద చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం రాజుగారు వాడి తల తీసేస్తారు అప్పుడు వాడి తలతో బంతాట ఆడుకుంటా ఏం చెప్పేది మహారాజా కోటిలింగాల పేరుతో వీడు చేస్తున్న పనిలో ఒకటి కాదు రెండు కాదు వీడికి మరణశిక్ష విధించండి మహారాజా సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామినే మెప్పించిన మహాభక్తులు మీరు అటువంటి మీ మీద ధర్మశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ అందుకు మీ సమాధానం తమరెవరు అఘోరా మహర్షుల హిమాలయ నివాసుల ఇతని గురించి విన్నా ధర్మమేదో అధర్మమేదో చాడి చెప్పడానికే వచ్చాం ధర్మమేదో అధర్మమేదో చెప్పేదానికి నువ్వెవరో అది చెప్పేదానికి మా మహారాజు గారు ఉన్నారు ఊరి పెద్దలం మేము ఉన్నాం మాకు చేత కాదని నువ్వు చెప్పొచ్చావా వెళ్ళు వెళ్ళు ముక్కు మూసుకొని ఎక్కడైనా తపస్సు చేసు మాతోనే పరిహాసమా అఘోరా ప్రళయ భీకర ప్రచండ చండ మారుతాలను సృష్టించి ఈ పిపీలి కాలను కథావికలం గావించు ప్రేమతో సాధించాలి గాని బలప్రయోగంతో ఏదీ సాధ్యం కాదు దయచేసి అజ్ఞానులు క్షమించండి అఘోరా ఋషివర్య తమ పావన పాదస్పర్శతో మా రాజ్యం పునీతమైంది శుభం భూయాత్ మహాత్మా తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలొచ్చాయి ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి మీ అభ్యర్థన మన్నిస్తున్నాం ఇంట్లో బిడ్డ శవాన్ని పెట్టుకుని ఊరందరికీ సూతకప్పు కూడా ఎందుకు పెట్టావు ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా దానికి కాలం జాతి మతం సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి ఆహా మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగమనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నావు అది అధర్మం కాదా ఋషివర్య భర్త చనిపోతే భార్యని చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు అర్ధ నారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టు కాదా అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినంత అధర్మం ఇతను చేసేదంత ధర్మం అనా మీ వాదన ధర్మశాస్త్రాల్లో ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు అదెలా తప్పవుతుంది తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు అధర్మం ధర్మం కాదు కాకపోతే నీకు అధర్మం అనిపించింది ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది రోగులకు పంచపక్ష పరమాన్నాలు ఎందుకు చేతనిపిస్తాయి ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు ధర్మము అండ ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంత నమ్మకమా అవును ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఎలా రక్షిస్తుందో చూస్తాను పిడివాదాలు మాని నువ్వు చేసినవన్నీ అధర్మాలని ఒప్పుకో లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీ పటలం చేస్తాను నన్ను భస్మం చేయొచ్చు కానీ ధర్మాన్ని భస్మం చేయడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు మాకే ధిక్కారమా కాలిపోక ముందే అధర్మం అని ఒప్పుకో కోరి చావు తెచ్చుకోకు చావు నేనుండగా రాదు అదొచ్చినప్పుడు నేనుండను అలాంటి చావుకి నీ భయపడను
ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం. నీ ధర్మదీక్ష బలం ఎంతో ఈ సభకి ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం. మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. మహారాజా, ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి. ధర్మ జ్యోతులు వెలిగించండి. ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ప్రజ్వలిల్లేలా చేయండి. ఆ వెలుగుతో ఈ ప్రపంచాన్ని ఒక ధర్మస్థలంగా మార్చండి. ఇక మేము హిమాలయాలకు వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం. అఘోరా. ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన. నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన పాండిత్యాన్ని అనుగ్రహించాడు. తమరి ఆపాదమస్తక మహాప్రకాశానికి నా జ్ఞానం నా దృష్టి అంతా మందగించింది స్వామి. సెలవియండి. తమరెవరు? తమ నుదుటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు. నేనంటే ఎవరో కాదు, కనీసం నుదుటి రాత కూడా లేని ఓ బిచ్చగాణ్ణి. శుభం భూయాత్. ఈ ధర్మజ్యోతి ప్రతి ఇంటిలో వెలిగేలా చేయి స్వామి. ఇంతవరకు దీపావళి పండుగ సంవత్సరానికి ఒకరోజే వచ్చేది. ఈ మహనీయుని దయ వల్ల రోజూ దీపావళి పండుగ చూడగలుగుతున్నాం. అవునవును, మామూలు దీపాలు చీకట్లను తొలగిస్తాయి, కానీ ధర్మజ్యోతులు మనిషిలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి. భక్తులు పరవశులై చప్పట్లు కొట్టడమే ఇంతవరకు చూశారు. భగవంతుడే పరవశుడై చప్పట్లు కొట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను స్వామి. అవును సర్వేశ్వరి, ఈ కైలాసానికి కూడా మిరుమిట్లు గొలిపే కొత్త కాంతుల్ని నింపిన నా ప్రియ భక్తునికి జ్ఞానజ్యోతి అనే బిరుదునిచ్చి సముచితంగా సత్కరించబోతున్నారు. అందుకు నాకు మహదానందంగా ఉంది. ఆ ధర్మజ్యోతితో వెలిగించుకొచ్చిన దీపాలతో ఈ కాగడాలను వెలిగించండి. ఆడిని లేపేసి ఆ కాగడాలతోటే ఆడి స్థితికి నిప్పెట్టండి.